కాబట్టి ఆగింది. కానీ అప్పట్లో ఈ కృష్ణానదికి గేట్లు కట్టారు, గేట్లు మార్చారు. ప్రకాశం బ్యారేజ్ ప్రాబ్లం అవుతున్నాయి అనేసి గేట్లు మార్చారు. రాజశేఖర రెడ్డి హయాంలోనే 350 కోట్లు 400 కోట్లు పెట్టి మార్చారు. మార్చేటప్పుడు ఏం చేయాలి, ఆ పైన ఆపేయాలి వాటర్ ఫ్లో ఆపేస్తారు. ఎందుకు, నీళ్ళు ఇక్కడ జరుగుతున్నప్పుడు చేయలేరు కదా. ఎక్కడ ఆపేశారు, భవానీపురం దగ్గర కట్టేసి ఆపేసేసారు వాటర్. భవానీ అంటే భవానీ ఐలాండ్తో సహా నీళ్లు లేవు, భవానీ ఐలాండ్ కూడా నీళ్లు లేవు, అవతల పక్కన ఆపేశారు అనమాట. భవానీ ఐలాండ్ ఇవతలో సంథింగ్ అక్కడ ఆపేశారు. ఆపేసేసి నీళ్లు ఇక్కడ పనులు చేశారు. ఇది దాదాపుగా 6 నెలల్లో ఏడాదో జరిగింది గేట్ల మార్పిడి. ఆ టైంలో కొంతమంది ఈ కరకట్ట దగ్గర బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, అప్పటిదాకా కరకట్టకి ఆనుకుని ఉన్నటువంటి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ల్యాండ్ వరకు ఉండేది. అంతవరకే ఈ కన్స్ట్రక్షన్ చేసుకున్నోళ్ళు ఇంకొక ఎకరం ఉన్నారు లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మీరు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణవేణి మోటల్ దగ్గర నుంచి చూడండి, లోపలికి కనబడతాయి కొన్ని, నది లోపలికి వచ్చి కనబడతాయి, నది లోపలికి ఉంటాయి. అట్లెట్లున్నాయి అవి, ఎలా అలౌ చేశారు వాటిని, జరిగిపోయింది. వాళ్ళు మహామహా బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్యాచ్లు కాబట్టి వాళ్ళ జోలికి రారు. వాళ్ళని టచ్ చేయకుండా నేను అది కూలుస్తా ఇది కూలుస్తా అంటే